రెండు వేల పద్దెనిమిదిలో కరెక్ట్గా సెమీఫైనల్స్ రెండు వేల పంతొమ్మిదికి ఆ టైంలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరాం తెలంగాణ వరుసపెట్టి జరిగిన ఐదు ఎన్నికల్లో అన్నింటిలోనూ బోల్తా కొట్టింది భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్లో పాయింట్ ఒక్క శాతం ఓట్లు ఎక్కువ వచ్చి ఏడు సీట్లు తక్కువ కావడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కమల్నాథ్ ముఖ్యమంత్రిగా చేశారు దిగ్విజయ్ సింగ్కి కమల్నాథ్కి గొడవలు ఒక ఎత్తు దిగ్విజయ్ సింగ్ కమల్నాథ్ ఒక్కటైపోయి మాధవరావు సింధియా కొడుకైనటువంటి జ్యోతిరాజి సింధియాని పట్టించుకోక అతని మనుషుల్ని వేధించడం ప్రారంభించి గుత్తాధిపత్యం తమ చలాయించాలనుకున్నటువంటి సందర్భంలో ఆగ్రహించినటువంటి సింధియా రాహుల్ గాంధీకి చెప్పడం ఆయన పట్టించుకోకపోవడం సోనియా గాంధీకి చెప్పినా వినకపోవడం విరక్తి చెందినటువంటి సింధియా పాతిక మంది శాసనసభ్యులతో బయటకు వచ్చేశారు అయితే ఆ పాతిక మంది అయితే అమర్హత వేటపడుతుంది కాబట్టి వాళ్ళందరూ నేరుగా పాతిక మంది కనుక బీజేపీలోకి వస్తే స్పీకర్ ద్వారా దెబ్బ కొట్టచ్చు కానీ అందుకోసం భారతీయ జనతా పార్టీ పెట్టిన షర్త ఏంటంటే మీరందరూ రాజీనామా చేయాలి అన్నటువంటి మంది రాజీనామా చేయడంతో ఆ పాతిక మంది బలం తగ్గేటప్పటికీ బీజేపీకి ఆ ఏడు సీట్ల బలం ఏడు సీట్ల కంటే ఇరవై ఇంకొక ఇరవై రెండు సీట్ల బలం ఉండేటప్పటికి బీజేపీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ మామ అని పిలువబడేటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాల్లో ఇరవై ఐదు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది తద్వారా పూర్తి బలంతో వచ్చింది మూడు సంవత్సరాలు అధికారంలో ఉంది యాక్చువల్గా అంతకుముందు పదిహేను సంవత్సరాలు వరుసగా శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా పనిచేయడం మధ్యప్రదేశ్లో ఒక స్ట్రాంగ్ హోల్డ్తో నడపడంతో నెక్స్ట్ ఇప్పక అవ్వదు శివరాజ్ సింగ్ చౌహాన్కి అయిపోయింది అనుకున్నటువంటి దశలో మళ్ళీ శివరాజ్ సింగ్ చౌహాన్ని ముందు పెట్టారు ఈ దఫా భారీ వ్యతిరేకత మూటగట్టుకుందంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి నెట్ టు నెక్స్ట్ సిచ్యుయేషన్ మాత్రమే ఇచ్చినాయి ఒక్క మై ఇండియా ఏది ఇండియా టుడే వాళ్ళకి సంబంధించినటువంటి సర్వేలోనే భారీ మెజార్టీతో తేడా వస్తుంది మిగతా చోట్లన్నింటిలో కూడా మూడొంతులు నెట్ టు నెక్స్ట్ సిచ్యుయేషను బి కాంగ్రెస్కి ఎడ్జ్ ఒక వంతు మాత్రం నెట్ టు నెక్స్ట్ సిచ్యుయేషన్లో బీజేపీకి ఎడ్జ్ అని ఇచ్చారు కానీ ఇవాళ ఫలితాలు చూస్తే వన్ సైడెడ్గా కనబడుతున్నాయి రెండు వందల ముప్పై స్థానాలు ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో మామా హవానే నడుస్తుందో లేదా మోడీ హవానే నడుస్తుంది కానీ ఏకంగా నూట పదిహేను స్థానాలు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంటే డెబ్బై రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ పరిమితం కావడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం అని చెప్పాలా ఏకంగా మధ్యప్రదేశ్లో భారీ విజయాన్ని సాధించబోతోంది రాజస్థానులో కంటే కూడా మధ్యప్రదేశ్ మీద అందరి దృష్టి ఉంది ఎందుకంటే మధ్యప్రదేశ్లో నాలుగు టర్మ్స్ రెండు పద్దెనిమిది సంవత్సరాల పరిపాలన నూట నలభై మూడు బీజేపీ ఎనభై మూడు కాంగ్రెస్ ఇతరులు నాలుగు అంటే కాంగ్రెస్ దరిదాపుల్లో కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ స్థాయికి కాంగ్రెస్ పతనం కావడం అన్నటువంటి రాహుల్ గాంధీ విపరీతమైన కాన్సన్ట్రేట్ చేశారు అలాగే అక్కడ ప్రియాంక గాంధీ వారి కూడా విపరీతంగా తిరిగినా కూడా అక్కడ మధ్యప్రదేశ్లో ఇరవై ఏళ్ల బీజేపీ పరిపాలన అందులో రెండేళ్లు కాంగ్రెస్ పక్కన పెడితే అంత భారీగా అన్ని సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలనలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా గెలవడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం బీజేపీ శ్రేణులకి క్రిందటిసారి నాలుగు దెబ్బ కొడితే ఈ దఫా నాలుగెట్లలో నాలుగు కూడా కాస్త ప్రయోజనకరంగానే కనబడుతుంది దానికి సాక్ష్యం మధ్యప్రదేశ్